हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मन आंध्र स्पेशल तीपी आवकाय एला तैयार चेलो चूद्दामु। मुंदुगा मूडु मामिडिकायलु तीसुकोनी शुभ्रंगा कडिगि पेट्टुकोवालंडि अंड चिन्न चिन्न मुक्कलुगा तरिगि पेट्टुकोवालि। ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాల్సి ఉంటుంది। ఇవన్నీ కూడా ఒక అరగంట ఆరనిద్దాము। ముక్కలన్నీ కూడా ఆరిపోయాయండి। నేను మూడు మామిడికాయలకి ఒక 1/2 కిలో బెల్లం తీసుకున్నానండి। అది ఆప్షనల్, టేస్ట్ తగ్గట్టుగా తీసుకోవచ్చు। నేనైతే ఒక మూడు కాయలకి 1/2 కిలో బెల్లం తీసుకున్నాను। ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి। ఆయిల్ హీట్ అయ్యాక బెల్లం యాడ్ చేసుకోవాలి। ఈ ప్రాసెస్ లో బెల్లం మొత్తం కూడా కలుపుకోవాల్సి ఉంటుందండి। బెల్లం కరిగే లోపు మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో కారం salt యాడ్ చేసుకోవాలండి। కారం salt యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి। ఈ లోగా మనకి బెల్లం మొత్తం కూడా చక్కగా కరిగిపోయిందండి। దీనిలో ఆవ పిండి కూడా యాడ్ చేసుకోవాలండి। మొత్తం మిక్స్ చేసుకోవాలి। బెల్లం చల్లారే వరకు కూడా పక్కన పెట్టుకోవాలండి। వేడి మీద కలపకూడదు ఎప్పుడైనా సరే। బెల్లం మొత్తం కూడా చల్లారనిద్దాము। మనకైతే బెల్లం అంతా కూడా చల్లారిపోయిందండి। చూడండి, ఇలా ఇలా వచ్చే వరకు కూడా మనం ఉంచాల్సి ఉంటుంది। ఇలా గట్టి పడాలండి। మళ్ళీ ఈ బెల్లం అంతా కూడా మనం ఇలా పొడి చేసుకోవాల్సి ఉంటుంది। అదంతా కూడా మామిడికాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలండి। బెల్లం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। చూసారా, ఈ పద్ధతిలో బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది। మొత్తం కూడా ప్రతి పీసెస్ కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి। ఈ బెల్లం ఆవకాయలో మనకి ఆయిల్ పెద్దగా పట్టదండి, ఊట కూడా చాలా ఎక్కువగా వస్తుంది। ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, ఊట కూడా చాలా ఎక్కువ వస్తుంది। పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి। ఈ ఆవకాయ మనకి ఉప్మాల్లోకి, పునుగుల్లోకి అండ్ పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుందండి। మంచి టేస్ట్ ఉంటుంది, చాలా ఇష్టంగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తింటారు। మనకి ఈ ముక్క కూడా ఊరాక చాలా బాగుంటుంది, తీయగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది। అంతే, ఎంతో ఈజీ ప్రాసెస్ లో తీపి ఆవకాయ రెడీ అయిపోయిందండి। నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి। ప్లీజ్ సపోర్ట్ మీ। తీపి ఆవకాయ రెడీ అయిపోయిందండి।